పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లెగూడెం స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘన నివాళి అర్పించిన ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతకి ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది ఆయన విలువల ప్రస్థానం మనకు దారి చూపే వెలుగు అని అన్నారు రిపోర్టెడ్ బై ఉదయ్ ప్రజెంటెడ్ బై శాంతి పీటీవీ మంచినీటి చెరువుల్లో కూడా మంచినీరు కూడా తాగునిచ్చే పరిస్థితి లేనప్పుడు ఆయన మొట్టమొదటి పోరాటం మహత్ అనే గ్రామంలో సౌదరు అనే చెరువు ఒకటి చెరువు ఉంటే ఆ చెరువులో అందరూ కూడా మంచినీళ్లు తాగాలి తాగాలి ఎవరు అంటుకున్న కుదరని ఆనాడు ఆ చిన్నతనంలోనే ఆయన మొట్టమొదటి ఉద్యమం మహత్ ఉద్యమం అంటారు అక్కడి నుంచి మొదలైన ప్రస్థానం భారతదేశ రాజకీయ రంగంలోనే మలుపు తిప్పి ఆనాటి స్వాతంత్ర పోరాటం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మరి అహింసాయుతంగా పోరాటం జరుగుతున్నప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒకటే చెప్పాడు ఈ దేశానికి స్వాతంత్రం కంటే ముందు దళితులకి సమాన హక్కులు కల్పించాలి అలా కల్పించిన రోజునే మనం సాధించే స్వాతంత్రానికి అర్థమవుతుందని ఆనాడు బ్రిటిష్ వారిని ఒప్పించి గాంధీ గారిని ఒప్పించి మరి వాళ్ళ ఆనాటి సమానత్వాన్ని తీసుకొచ్చడానికి బాటలు వేసి మరి స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది మరి రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా మరి గాంధీ గారు అంటే ఆయన మీద ఉండే గౌరవం ఆనాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొచ్చుకుంటూ ఆయన చేసిన సేవ బ్రిటిష్ వారితో ఏ మీటింగ్ జరిపినా ఏ రౌండ్ టేబుల్ సమావేశం జరిపినా అంబేద్కర్ గారి సారథ్యంలోనే ఈ స్వాతంత్రోద్యమంలో జరిగిన అన్ని సమావేశాలు కూడా ఆయనే నిర్వహించడం జరిగింది ఇవాళ మరి అటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవాళ భారత స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వతంత్ర దేశంగా డిక్లేర్ చేయబడిన తర్వాత మన దేశానికి దశ దిశ నిషేధించుకోవాలి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని కల్పించాలంటే మహాత్ముడు అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని పరిశీలించి అన్ని దేశాల రాజ్యాంగాల కంటే కూడా ఉత్తమోత్తమైన రాజ్యాంగాన్ని తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపబడి ఇవాళ ప్రపంచానికి తలమాలికగా రాజ్యాంగకర్తగా మహామేధావిగా మరి ప్రపంచ ప్రజలందరూ కూడా కీర్తింపబడి ఖ్యాతి సంపాదించిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మనమే కాదు ఈ దేశం యావత్తు కూడా పండుగ జరుపుకుంటుంది ఈరోజు ఇటువంటి గొప్ప నాయకుడు జన్మించిన ఈ భారతదేశం ఈ పుణ్యభూమి నిజంగా మరి మనందరం కూడా అదృష్టవంతులు ఆయన పుట్టిన దేశంలో మనందరం కూడా పుట్టడం కాని ఈ దేశానికి ఒక మంచి మరి ప్రపంచంలోనే ఒక ప్రముఖమైన స్థానం సంపాదించే కల్పించిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి